120 హౌసింగ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు జవాబు లేదండి. ఈ ప్రశ్నకు వివరాలు జతపరచబడమైనది. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఆనందబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటాం అధ్యక్ష. అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు, జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష ఐదేళ్ళు. ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విట్రోకో ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడ రూపాయి పెట్టుబడి రుణం లేకుండా 1250 కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష. అదే సాక్షి మీడియా, అందరికీ తెలుసు అధ్యక్ష. ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చినాక అదే కిట్ ప్రోకోని కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీని కూడా ప్రకటన రూపంలో బయటగా మార్చుకున్నాడు అధ్యక్ష. ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 859 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టినట్టు ప్రకటనలు, వార్తాపత్రికల ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఇక్కడ ఈ వార్తాపత్రికలు ఒక సాక్షి మీడియాకే 300 కోట్లు పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇది కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు చదవనటువంటి పట్టించుకున్నటువంటి సర్క్యులేషన్ లేనటువంటి పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు కూడా 100 కోట్లు దోచిపెట్టి వీళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పత్రికలను వినియోగించుకొని ఎన్నికల ముందు సర్వేలు జరిపించామని చెప్పి ఆ సర్వే రిపోర్ట్లు ప్రభుత్వానికి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్టులు చెప్పించుకోవడానికి అది కూడా ఒక క్విట్ ప్రోకో అధ్యక్ష. ఆ విధంగా 100 కోట్ల రూపాయలు ఆ రోజు దండుకున్నారు అధ్యక్ష ఈ పత్రికా ప్రకటన ద్వారా. ఇప్పుడు ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి ఖర్చు అయితే కేవలం పత్రికలకు ఇచ్చినటువంటి ప్రకటనలు ఖర్చు ఇచ్చారు అధ్యక్ష. ఇది కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు 120 కోట్లు పైన ఆ కార్పొరేషన్కి అప్పజెప్పారు అధ్యక్ష. ఐ డ్రీమ్ అనే ఒక చెత్త యూట్యూబ్ ఛానల్ అధిపతిగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డిని ఈ డిజిటల్ కార్పొరేషన్కి ఎండీగా పెట్టి వాళ్ళకి దోచిపెట్టి సాక్షి మీడియాలో ఉన్నటువంటి సిబ్బందిని ఇందులో పెట్టి జీతాలు కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము చెల్లించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి అధ్యక్ష. విచారణ జరిపితే కానీ ఎవరు, ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఈ విధంగా పత్రికా ప్రకటనలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీలి మీడియా, కూలి మీడియా అని అడ్డం పెట్టుకొని కొన్ని ఛానల్స్ కూడా 100 కోట్ల రూపాయలు దోచిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఈ దుర్వినియోగం ఏదైతే ఉందో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి తమ ద్వారా మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. నేను సభా సంఘాన్ని వేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి వాస్తవాలన్నీ బహిర్గతపరచాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రివర్యులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అశోక్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నవమోసాలకి ఇది అదనంగా 10వ మోసం అధ్యక్ష. ఇది రాష్ట్రంలో 5 సంవత్సరాలు మీడియాను అడ్డం పెట్టుకుని చేయనటువంటి పాపం లేదు అధ్యక్ష. సహజంగా ఏ పత్రికలైనా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలని విమర్శించకుండా ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి వార్తలను మాత్రమే ప్రచురించుకునే ఒక పద్ధతి ఉంటే జగన్మోహన్ రెడ్డి తన పత్రికని కేవలం అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని
ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడానికి తప్ప ఇంకొక దానికి వాడుకున్నటువంటి సందర్భం లేదా దీక్ష. అయితే గౌరవ సభ్యులు ఆనంద్ బాబు గారు చాలా విషయాలు సభ ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, సచివాలయాలకి ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలని కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం, ప్రతి వాలంటీర్కి కూడా ప్రభుత్వం సొమ్ము 200 రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ను మాత్రమే కొని సర్క్యులేట్ చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం, కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారం చేసుకోవటం కోసం పత్రికలను వాడుకోవటం, మరీ ముఖ్యంగా మీడియా మీద కొన్ని ఆంక్షలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యక్తిత్వ హననం కూడా చేస్తూ కూడా చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం గత 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. అందుకని దయుంచి తమరి ద్వారా మంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద హౌస్ కమిటీ వేసి విచారణ జరిపి రెవెన్యూ రికవరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ప్రగాఢంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నటువంటి అంశం అధ్యక్ష. అందుకు మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను, ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి దీని మీద సరైనటువంటి విచారణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. రాణ్ కుమార్ గారు, ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు సమాధానమిస్తూ 2019 మరియు 2024 మధ్య వార్తాపత్రికలకు ప్రకటనలు జారీ చేయడంలో అప్పటి ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం అయిందా అంటే లేదండి అంటున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ మొత్తం కూడా పూర్తిగా మంత్రి గారిని తప్పుదోవ పట్టించారు. ఎందుకంటే లేదండి అంటాం ఏంటండి, అసలు ఇది ఏ రకంగా ఏ ప్రాతిపదిక మీద ఇస్తారనేది మనం ఒకసారి స్టడీ చేయాలండి. ఏబీసీ డీటెయిల్స్ సభ ముందు పెట్టాలని కోరుకుంటున్నాను. ఏబీసీ అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ డీటెయిల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష, వీళ్ళు స్పష్టంగా వైలేట్ చేశారు. ఇందులో మనకున్న సమాచారం ప్రకారం సాధారణంగా మన అందరికీ తెలిసిందే అధ్యక్ష, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపరు ఈనాడు. ఈనాడుకి ఎంత ఇచ్చారు అధ్యక్ష? 190 కోట్లు. సాక్షి పేపర్కి ఎంత ఇచ్చారు అధ్యక్ష? 293 కోట్లు. అదే ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ మన అందరికీ తెలిసిందే, కేవలం 21 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. కేవలం 21 లక్షలు 5 సంవత్సరాల పాటు 21 లక్షలు ఇచ్చారంటే పోనీ ఆడిట్ బ్యూరో ప్రకారం ఏమైనా చేశారా అంటే ఆంధ్రప్రభకి 14.5 కోట్లు, వార్తా పేపర్కి 13.71 కోట్లు, ప్రజాశక్తికి 11.11 కోట్లు, హిందూ పేపర్కి 41.5 కోట్లు, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి 30.3 కోట్లు, డెక్కన్ క్రానికల్కి 40.5 కోట్లు, హ్యాన్స్ ఇండియా 7 కోట్లు, పైనీర్ 9 కోట్లు. ఇందులో తెలంగాణలో సర్క్యులేషన్లో ఉన్న పేపర్లకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మనం మనందరికీ మనం అర్థం కావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష, సాక్షికి 1 స్థానం కల్పించి ఇచ్చారు. పోనీ ఏబీసీ రిపోర్ట్ కానీ మీరు తీసుకుంటే, డీటెయిల్స్ తీసుకుంటే ఈరోజు కూడా ఈనాడే ఉంది. మరి ఈనాడుకి ఎందుకు తక్కువ ఇచ్చారు? సర్క్యులేషన్లో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి 21 లక్షలు ఎందుకు ఇచ్చారు? ఇది పెద్ద కుంభకోణం అధ్యక్ష, పెద్ద ఇది. అంతేకాకుండా సర్క్యులేషన్ పెంచుకోవడానికి స్ట్రాటజీస్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్ట్రాటజీస్ ఏంటి అంటే ఇప్పుడే మన మిత్రుడు సోదరుడు చెప్పారు, సర్క్యులేషన్ పెంచడానికి ఈ ఇచ్చిన 293 కోట్లు కాకుండా వాలంటీర్లతో సచివాలయంలో 2 పేపర్లు కొనాలని సర్క్యులర్ జారీ చేసి ఆ సర్క్యులర్ ద్వారా పేపర్ల సేల్స్ పెంచుకోవటం ద్వారా 9 కోట్ల రూపాయల అదనపు లబ్ధి, అంటే 293 కోట్లు ప్లస్ 9 కోట్లు. అంటే ఒక్క పేపరే కొనమని ఎలా ఇస్తుంది అధ్యక్ష పౌర సంబంధాల శాఖ? ఇందులో మతలబ్ అది సర్క్యులేషన్ పెరగటం వల్ల అదొక స్ట్రాటజీ. రెండవ స్ట్రాటజీ ఏమిటంటే ఉచితంగా కొంతమందికి పేపర్లు సప్లై చేయటం.
అంతకుముందు ఎలాగుంది, 2019 నాటికి సాక్షి పేపర్ యొక్క ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది ముందు సభ ముందు పెట్టాలి. తర్వాత ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రజ్యోతి పేపర్ సర్క్యులేషన్ ఎంత, దానికి రావాల్సిన వాటా ఎంత. ఇది ఒక సంవత్సరం కాదు అధ్యక్ష, 5 సంవత్సరాలు జరిగింది. దీని మీద డీటెయిల్స్లోకి వెళ్ళాలి అధ్యక్ష. అంతేకాదు, ఇది ఈ సాక్షి పేపరు, సాక్షి టీవీ, లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది ఎవరికి, ఎవరు దాని యాజమాన్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఛానల్కి, ముఖ్యమంత్రి గారి పేపర్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటన్నమాట, 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా తమకు ఇష్టం వచ్చినట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. ఇవ్వాల్సిన వాటికి ఇవ్వలేదు, ఇచ్చి ఇవ్వకూడని వాటికి అదనంగా ఇచ్చారు. ఇది ఒక పెద్ద కుంభకోణం, దానికి కారకులు ఎవరు? ఈరోజు పేపర్లో చదివాను అధ్యక్ష, సంబంధిత అధికారి విజయ్ కుమార్ రెడ్డి గారు అనే ఆయన, ఇంకో ఆవిడ ఎవరో ఒక లేడీ ఉన్నారు అధ్యక్ష, కస్తూరి గారు అని, విజయ్ కుమార్ రెడ్డి గారు అనే ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన రిలీవింగ్ ఇవాళ రేపు అవుతుంది. నేను తమ ద్వారా సంబంధిత మన మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఎంక్వైరీ పూర్తయ్యాక, హౌస్ కమిటీ పూర్తయ్యేదాకా ఆయన రిలీవ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దానికి అంత సూత్రధారి పాత్రధారి ఆయనే. ముఖ్యమంత్రి గారి సొంత మీడియా కోసం డబ్బులు వెచ్చించారు కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు మనం తీసుకోబోయే యాక్షన్ ఏంటి? నా సలహా ఏంటంటే అధ్యక్ష, అనుచిత లబ్ధి 5 సంవత్సరాలు పొందిన ఒక పత్రిక యాజమాన్యానికి భవిష్యత్తులో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండా మనం ఏమైనా చేయగలమా, ఇది కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అధ్యక్ష, ఒక్క నిమిషం ముగిస్తాను, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రతి 15 రోజులకు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కారణం ఏంటంటే, స్కాలర్షిప్లు పేరు మార్చి జగనన్న ఫీజు రియంబర్స్మెంట్కి జగనన్న విద్యా దీవెన, మెయింటెనెన్స్ గ్రాంట్కి పేరు మార్చి జగనన్న వసతి దీవెన, రైతులకి తండ్రి పేరు, ఈయనకి చిన్నపిల్లలకి పౌష్టికాహారం ఇచ్చేది గోరు ముద్ద పేరు మీద, లా స్టూడెంట్స్కి ఇచ్చే సపోర్ట్కి లా నేస్తాం, రైతు ఇటువంటి పేర్లు పెట్టుకుని ప్రతి 15 రోజులకి క్రమం తప్పకుండా వచ్చి అడ్వర్టైజ్మెంట్ వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఈ అన్ని విషయాల మీద సమగ్రంగా నేను ఇది గమనించి దాదాపు 29-32 పేర్లు ఈ పేరు మీద, వైఎస్ఆర్ పేరు మీద కానీ, జగన్ పేరు మీద కానీ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. దీని ద్వారా వైఎస్ఆర్ కుటుంబం యొక్క ప్రతిష్ట పెంచుకోవటానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, జగన్ ప్రతిష్ట పెంచుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, వైసీపీ ప్రతిష్ట పెంచడానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. మీ పేర్ల మీద ఈ పథకాలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు క్రమం తప్పకుండా ఇస్తున్నారు కాబట్టి మీ కుటుంబానికి సంబంధించిన కొద్దిగా ధనం ఏదైనా ఈ అడ్వర్టైజ్మెంట్లకు కానీ ఈ పథకాలకు కానీ వర్తింపజేస్తున్నారా? కుటుంబం నుంచి మీరు ఏదైనా సహాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మీ పేరు పెట్టుకుంటున్నారా అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆర్టీఐలో అడిగాను అధ్యక్ష, ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే అనుచిత లబ్ధి పొందిన పేపర్లు చట్ట ప్రకారం కాకుండా, నియమ నిబంధనలు కాకుండా వ్యతిరేకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన సంస్థల మీద దర్యాప్తు జరపాలి, అధికారుల మీద దర్యాప్తు జరపాలి. ఆ దర్యాప్తు హౌస్ కమిటీ అని మా మిత్రులు ఆనంద్ బాబు గారు డిమాండ్ చేశారు కాబట్టి నేను కూడా అదే కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. నమస్కారం. నరేంద్ర గారు సూటిగా ప్రశ్న. నరేంద్ర గారు సూటిగానే సార్. సార్, ఈ సమాధానం చూస్తే ఒకటి అర్థమవుతుంది అధ్యక్ష, ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, అధికారులు మట్టికి మారలేదు. ఎందుకంటే ప్రశ్న చూస్తే అధ్యక్ష, 2019-24 మధ్య ప్రకటనలు జారీ చేయడంలో పక్షపాత ధోరణి ఉందా అని అడిగితే లేదు అన్నారు అధ్యక్ష. అలాగే 19-24 మధ్య చెల్లింపులు ఏంటంటే, ఇప్పుడే గౌరవ సభ్యుడు శ్రావణ్ చదివినిపించాడు అధ్యక్ష, ఈనాడుకి ఎంత ఇచ్చారు, ముఖ్యమంత్రి గారి యొక్క సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షికి ఎంత ఇచ్చారు, ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చారు అనేది సభ ముందు చెల్లింపులు పెడితే పక్షపాత ధోరణి అనేది స్పష్టంగా కనపడతా ఉంది. వార్తాపత్రికలు ఇవ్వటంలో కానీ, వార్తాపత్రికలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటంలో మంత్రి గారి యొక్క అనుబంధం ఒకటిలో చేసిన చెల్లింపులు చూస్తే పక్షపాత ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష.
మరి ఏ విధంగా పక్షపాత ధోరణి లేదు అని చెప్పి మంత్రి గారు సభ ముందు చెప్పారో నాకు అర్థం కావటంలా. రెండోది మూడో ప్రశ్న ఏంటి అధ్యక్ష, ఎవరైతే వార్తాపత్రికలకు ఈ ప్రకటనలు జారీ చేయడం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంటారు అధ్యక్ష. అసలు నాకు అర్థం కావటంలా, ఏంటి పరస్పర విరుద్ధమైన సమాధానం మంత్రి గారు సభ ముందు ఉంచారు? ఒకవైపు అనుబంధం ఒకట్లు, మళ్ళీ ఒకసారి చదివినిపిమ్మంటే చదివినిపిస్తా అధ్యక్ష. ఈనాడుకి 196 కోట్లు ఇచ్చినట్టు, సాక్షికి 292, ఆంధ్రజ్యోతికి 21 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు, ఆంధ్రప్రభుకి 14 కోట్లు, సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వలేదు అనేది స్పష్టంగా చెల్లింపుల్లో కనపడతా ఉంది. మరి మంత్రి గారి సమాధానంలో పక్షపాత ధోరణి, ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక, అదే విధంగా సాక్షి ఛానల్ కి ప్రభుత్వ డబ్బులు అప్పనంగా ఖర్చు కట్టబెట్టారు అధ్యక్ష. మరి ఏ విధంగా సభను తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైతే అధికారులు ఈ సమాధానాన్ని సంబంధించారో వారి మీద చర్యలు తీసుకోండి. గౌరవ సభ్యులు చెప్పినట్టు దీని మీద హౌస్ కమిటీ వేసి సమగ్రంగా, ఇవే కాదు అధ్యక్ష, మిగతా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ సమాధానం సార్, మంత్రి గారు హౌస్ కమిటీ గురించి కూడా స్పష్టత ఇవ్వండి. అధ్యక్ష, గౌరవ సభ్యుల అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. నేను ఫస్ట్ ప్రశ్నకి లేదండి అని ఏ విధంగా చెప్పానంటే, అధ్యక్ష, ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, INPR 2 రూపాల్లో డిస్ప్లే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో పేపర్స్కి, వివిధ పేపర్లకి, టీవీలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అధ్యక్ష. దీంట్లో ఒక జియో ఉంది అధ్యక్ష, జియో నెంబర్ 431. నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జియోలు వచ్చినట్లేవు ఈ దీనికి సంబంధించి. అంటే నేను అడిగాను, జారీ చేయటానికి ఏ విధమైన గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అని చెప్పేసి కనుక్కుంటే అధ్యక్ష, దాంట్లో